ఓకేనా? అది మైక్ పెట్టు, ఆగన్నా. కేంద్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఆందోళన కలుగుతుందని చెప్పక తప్పదంటు నేను. ఇవాళ భారతదేశానికి తలమానికంగా భావించేటటువంటి కశ్మీర్ హక్కులను కాపాడే విధంగా ఆనాడు ఆర్టికల్ 370-35A అనుగుణంగా మన జమ్మూ కశ్మీర్కి ఏదైతే ఉందో స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ ప్రత్యేకమైనటువంటి హక్కుల ద్వారా వారిని భారత భూభాగంలో అంతర్భాగంగా ఏదైతే మనం కొనసాగించుకోవడం జరుగుతుందో, ఈరోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి వారికి ఉన్నటువంటి ఒక సంఖ్యా బలాన్ని ఆసరాగా చేసుకొని మరి మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా ఏకపక్షంగా ఇవాళ ఆర్టికల్ 370-35A రద్దు చేయటం, ఇది భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటావో కూడా ఊహించలేకుంటున్నావు అని చెప్పని చెప్పక తప్పదంటూ నేను. ఇవాళ ఇది వాస్తవంగా ఒక విధంగా ఇది భారతదేశంలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధంగా ఇది ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నియంత్రణ విధానానికి అద్దం పట్టే విధంగా ఇవాళ మీకు సంఖ్యాపరంగా బలం ఉండి ఉండొచ్చు కాక, సంఖ్యాపరంగా బలం ఉన్నంత మాత్రాన మేము ఏ నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పని భావించటం సరి అయింది కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక నిర్ణయం ఏది ఉన్నప్పటికీ కూడా అది భారతదేశ సమగ్రతను కాపాడే విధంగా ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ఈ భారతదేశ సమగ్రత కాపాడటానికి కొరకు ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. భారతదేశ సమగ్రత కాపాడటానికి కొరకు అవసరం వస్తే తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో పాటు పడతానంటూ ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక ఘనత మన కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరాగాంధీ మన కళ్ళ ముందు మెదులుతుందంటూ నేను. అట్లాగే ఉగ్రవాదాన్ని అంతమొందించే విధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఏదైతున్నదో మరి ఆయన కూడా ఈ దేశ ఐక్యత కొరకు ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కొరకు ఏదైతుందో త్యాగాలు చేయడం జరిగింది. కానీ ఇవాళ తీసుకునే నిర్ణయం ఇలా ప్రపంచ దేశాల్లో మనకు ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్య విలువలను ఏదైతుందో ఒక విధంగా కలరాస్తుందని చెప్పక తప్పదంటున్నా. ఇది ప్రభుత్వ నియంత్రణతో పోకడలకు నిదర్శనమని చెప్పని పేర్కొంటున్నాను నేను. ఇది ఒక విధంగా అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితి కూడా ఏర్పడేటటువంటి ఒక అవకాశాలు మరి ఏర్పడేటువంటి ఒక ప్రమాదం ఉందని కూడా భావించక తప్పదని చెప్పంటున్నాను. ఇలా జమ్మూ కశ్మీర్లోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఫారూక్ అబ్దుల్లా కానివ్వండి, ఇవాళ ముఫ్తీ మహబూబా ముఫ్తీ కానివ్వండి, కాంగ్రెస్ కానీ మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలా కశ్మీర్ స్వతంత్రత అనేది వాళ్ళ హక్కు అని చెప్పంటుంది. ఇది హక్కు, ఇది ఆనాడు ఏదైతుందో హర్సింగ్ ఐ థింక్ మహారాజ్ గారు ఏదైతుందో హర్సింగ్ ఆర్ హర్కిషన్ సింగ్ ఏదో పేరున్నది బాబు, ప్రాంతాన్ని భారతదేశంలో కలిపే సందర్భంగా దిస్ వాజ్ ది అగ్రిమెంట్ బిట్వీన్ ది దెన్ స్టేట్ హరి సింగ్ ఒప్పందం ఇది మన. అంటే అప్పుడు ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఈ కశ్మీర్ అనేది వాళ్ళు కలవడానికి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఏ దేశంలో కలవాలన్నా కానీ వారికి స్వేచ్ఛ ఇచ్చారు, అక్కడ పాకిస్తాన్ కానీ ఇటు భారతదేశంలో కానీ. కానీ హరిసింగ్ వారు ఏదైతున్నదో భారతదేశంలో ఉన్న ఒక ప్రజాస్వామ్య విలువలను గమనంలోకి తీసుకొని భారతదేశంలో కొనసాగలేనట్టు ఒక నిర్ణయం తీసుకొని మరి భారతదేశంలో దాని అంతర్భాగంగా చేర్చడము, చేర్చిన సందర్భంగా ఈ ప్రత్యేక హక్కులను మరి కల్పించగలిగింది. ఇవాళ వాటిని ఏదైతే రద్దు చేయడం అనేది ఇలా యావత్ భారతదేశ ప్రజానిక ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు, గర్హిస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా.
థ్యాంక్ యూ. ఏమైనా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని చెప్పంటున్నాను నేను. అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని కూడా నేను పేర్కొంటున్నాను కదా. నేను ఇది ఇవాళ ఏదైతే ఉందో చార్ధామ్ యాత్రను మీరు అర్ధాంతరంగా నిలిపివేసినట్టు ఏంటి అర్థం? అది అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో అర్ధాంతరంగా నిలిపివేసినట్టు ఏంటి దాని అర్థం? అంటే ఏంటి భవిష్యత్తు ఎటు దారితీస్తుంది? ఇవాళ కేవలం నిర్ణయాలనేది రాజకీయ ప్రేరేపితంగా ఉండకూడదు. నిర్ణయాలనేది రాజకీయ ప్రేరేపితంగా ఉండకూడదు. ఈ నిర్ణయం అనేది కేవలం రాజకీయ ప్రేరేపితం అని చెప్పంటూ నేను గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండిరి. ఆనాడు ఎన్డీఏ ఏదైతే ఉన్నదో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండిరి. బట్ ఈ దేశ సమగ్రతను ఐక్యతను కాపాడే విధంగా, ఈ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా భారతదేశానికి ఉన్నట్టు ఒక ప్రజాస్వామ్య విలువలను ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లో కీర్తి చేసే విధంగా ఏదైతే ఉందో మరి అన్నట్టు కొనసాగడం జరిగింది. ఇవాళ ఏమవుతుంది? ఇవాళ ఇవాళటి నిర్ణయం అనేది ప్రజాస్వామ్యులు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు, తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం.